గుండె నొప్పి రాకుండా ఉండాలి అంటే దీనిని మీరు తప్పకుండా పాటించాలి. ఈ రోజుల్లో వయసుతో సంబంధం అనేది లేకుండా అందరికీ గుండె నొప్పి అనేది వస్తుంది. మనం కొంచెం నిర్లక్ష్యం చేసినా గుండెపోటు అనేది మన ప్రాణానికే ప్రమాదం. మరి అలాంటి గుండె నొప్పి మనకి రావద్దు అని అనుకుంటే ఈ విధంగా చేయండి. మనం చాలా వరకు వెల్లుల్లి నిమ్మరసాలను వంటల్లో మసాలాల కోసమో మంచి సువాసన కోసమో వాడుతుంటాం, కానీ ఈ రెండు కలిపితే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఎవరికీ తెలియదు, రక్తనాళాల్లో ఎక్కువగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు ఫార్మా కంపెనీల్లో ఉన్న పదార్థాలను కూడా ఇవేనట. రసాయనిక చర్యలతో తయారైన మందులు ఎందుకు వాడాలి? సహజ సిద్ధంగా ఉన్న వాటిని మనమే తయారు చేసుకుని వాడితే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఒకవేళ ఇదివరకే గుండె జబ్బు ఉన్నవారు దీన్ని తాగితే గుండె జబ్బు తగ్గే అవకాశం ఉందంటున్నారు. అధిక బరువుతో బాధపడేవారు గుండె జబ్బు నుంచి తప్పించుకునే మార్గం ఇది. 30 వెల్లుల్లి రెబ్బలు, 6 నిమ్మకాయలు తీసుకోవాలి. నిమ్మకాయలను కోసి రసం తీయాలి. వెల్లుల్లి పొట్టు తీసి ముక్కలుగా కొయ్యాలి. ఆ తర్వాత నీళ్లు పోసుకుని రెండింటిని మిశ్రమంగా చేసుకోవాలి. ఆ తర్వాత వడగట్టి గాజు సీసాలో ఉంచి ఫ్రిడ్జ్లో ఉంచాలి. తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్రతిరోజు 50 ml పొడగడుపున తాగాలి. ఇలా 3 వారాల పాటు తీసుకోవాలి. తిరిగి వారం రోజుల పాటు గ్యాప్ ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ 3 వారాల పాటు తాగాలి. ఇలా 6 నెలల పాటు తాగాలి. ఇలా చేస్తే గుండెకు రక్తనాళాలను పంపు చేసే నాళాల్లో కొవ్వు కరిగిపోయి ఫ్రీ అవుతాయి. ఈ విధంగా చేసుకుని మీ గుండెని పదిలంగా ఉంచుకొని ఆరోగ్యంగా జీవించండి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.